రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని మానకొండూరు సీఏ ఇంద్రసేనారెడ్డి అన్నారు. అందుకే బీఎస్ఎఫ్ జవాన్లు పోలీసులతో గ్రామాల్లో కవాతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో బీఎస్ఎఫ్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బీఎస్ఎఫ్ జవాన్లకు, మహిళలు వీర తిలకం దిద్దగా గ్రామ సర్పంచ్ బొట్ల కిషన్, ఎంపీటీసీ పప్పు మల్లేశం శాలువా కప్పారు. జవాన్లపై పూలవర్షం కురిపిస్తూ వారికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం కోసం పోలీసు కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎన్నికల నియామావళి, గోడల మీద రాతలు, ఫ్లెక్సీలు, పోస్టర్స్పై అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాలలో వ్యక్తులను కించపరచడం, దూషించడం నేరమన్నారు. మండలంలోని రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్, రెవెన్యూ, పోలీసుల అనుమతులు లేకుండా ర్యాలీలు, పోస్టర్లు అంటించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. ఓటర్లకు మద్యం పంచడం, ఇళ్లల్లో నిల్వ చేసుకోవడం నేరమని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా కేంద్ర పోలీసు బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఓటర్ కూడా మనోధైర్యం కలిగి తన ఓటు హక్కును వినియోగించుకుంటానని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తన సర్పంచ్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, మహిళలు అందరూ వచ్చి, యువకులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూగల మహేందర్ రెడ్డి, ఎస్ఐ తిరుపతి, ఏఎస్ఐ మల్లేశం, అట్ల గట్టయ్య, రాచర్ల రామస్వామి, వీరేశం, విగోపాల్, బీఎస్ఎఫ్ జవాన్లు, పోలీస్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.